नमस्ते श्री सत्य न्यूज की स्वागत नेनु मी दिग्विजय बुलेटिन मुंदुगा हेडलाइंस घनंगा जरिगिन राष्ट्र माजी मंत्री दिवंगत दामचर्ल आंजनेयुलु 14వ वर्धंति कार्यक्रमालु ఒంగోలులో దామచర్ల విగ్రహాల వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అపహరణకు గురైన లారీని గంటల వ్యవధిలోనే గుర్తించి నిందితులను అరెస్టు చేసిన పోలీసు అధికారులు సిబ్బందిని అభినందించిన ఎస్పీ మల్లికా గార్గ్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయన్న దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ टीडीपी भारी कुंभकोणा की पापड़ी आरोप मद्दिशेट्टी जिला परिषद चेयरमैन पदवी जनरल महिलकु रिजर्व प्रभुत्वं सीएम जगनमोहन रेड्डी गौरवपूर्वक मंत्री बालिनेनी आध्वर्यं कल बूचेपल्ली वेंकायम्म రైతుల సంక్షేమంతో పాటు నీతి నిజాయితీ విలువలతో కట్టుబడిన మహోన్నత వ్యక్తి దామచర్ల ఆంజనేయులు అని పలువురు వక్తలు కొనియాడారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెంలో దామచర్ల ఆంజనేయులు 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆంజనేయులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి టంగుటూరు మండలం టీడీపీ అధ్యక్షులు కామన విజయకుమార్ అధ్యక్షత వహించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం మేరకు పర్చూరు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని కోరినప్పుడు ఆంజనేయులు పోటీ చేసి ఓటమి చెందినా మనోధైర్యంతో పార్టీ కోసం పనిచేసి మంత్రిగా బ్యాంక్ చైర్మన్ గా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ఆయన బాటలో నడవటమే మన అందరి కర్తవ్యమని రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు దామచర్ల జనార్దనరావు ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ మాజీ ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్ రాజు కందుల నారాయణరెడ్డి ఉగ్ర నరసింహారెడ్డి అశోక్ రెడ్డి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు దామచర్ల సత్య దివి శివరాం ముత్తన శ్రీనివాస్ రావుల పద్మజ ఆళ్ల వెంకటరత్నం అనంతమ్మ కుసుమకుమారి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మహిళా కార్యకర్త అధ్యక్షులై శ్రీ దామచర్ల మండల దామచర్ల జనార్దన్ గారు ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా దామచర్ల వాళ్ళు ఏదైనా కూడా ఒక ఏ ఫంక్షన్ చేసినా కూడా అక్కడి నుంచి ఒక పిలుపు రాగానే ఎన్ని పనులు ఉన్నా కూడా ఆపేసుకొని ఈరోజు అలాంటి కార్యక్రమానికి ఒక కుటుంబ సభ్యుల మాదిరి మీ అందరం కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే పెద్ద రాజకీయాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా కూడా ఎన్నో కుటుంబాలు మాకు సంబంధాలతో మా కష్ట నష్టాలతో కూడా అందరూ కూడా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మాకు అండగా ఉండి మాతో పాలు పంచుకున్న ఇటు కొండేపు కానీ ఇటు ఒంగోలు కానీ సంతరంతరపాటు కానీ ఇక్కడ దగ్గరుండే ఎంతోమంది వాళ్ళందరూ కూడా మాకు తోడుగా ఉంటాం మా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన పెద్దాయన మన ముందు లేకపోవటం ఈరోజుకి 14 సంవత్సరాలైనా ఈరోజుకి కొండేపిలో ఇందాక మన స్వామి గారు చెప్పినట్టు ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు సభ్యులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అత్రద మహారాజులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడాను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దాయన కల్లా కాపంది లేకుండా నీతి నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. అభివృద్ధి కామకుడు మా గ్రామంలో పెట్టినటువంటి జిల్లా పరిషత్ హైస్కూల్ కూడా పెద్దాయన చొరవతోటే పెద్దాయన ఆ రోజు నిధులు సమకూర్చి ఈ గ్రామంలో హైస్కూల్ ఏర్పాటు చేశారు. తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా పెద్దమ్మ సుఖబాయం పేరు కింద మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు, కొండేపులో దామచర్ల సుఖబాయమ్మ మహిళా గురుకుల పాఠశాల కావచ్చు. ఈ విధంగా విద్యాభ్యర్థికి ప్రధాన పాత్ర తీసుకుంటూ కొండేపు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల్లో పెద్దాయన పోటీ చేసినప్పుడు ఎద్దుల బండి మీద పెద్దాయన గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేసినటువంటి గ్రామాలకి ఈరోజు పూర్తి స్థాయిలో రోడ్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత పెద్దాయన దామచర్లకే దక్కిందనే విషయాన్ని తెలియజేస్తూ ఆంజనేయ గారి వర్ధంతి కార్యక్రమానికి చేసిన పెద్దలకి వారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున
నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటా ఉన్నామంటే వారు వారి జీవిత కాలంలో ఏ విధంగా పనిచేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక ఆత్మ బంధువుగా ఆ రోజు ఆయన ఒక విలువలతో కూడిన రాజకీయం చేయడం వల్ల ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఒక చెరగని ముద్ర వేశారని చెప్పి తెలుస్తా ఉంది. దాదాపు 14 సంవత్సరాలు అయిపోయింది పెద్ద ఆయన రామచంద్ర ఆంజనేయులు గారు మన మధ్య నుంచి దూరం అయిపోయి ఇవాళ కూడా ఆయన జిల్లా ప్రజల్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ చిరస్థాయిగా మిగిలిపోయాడంటే ఆయన గొప్పతనం గురించి మనం వేరేగా చెప్పలేదు. అందరూ తెలిసిందే ఆయన నాకు కూడా జగన్ గారు కూడా చెప్పారు. చదువుకోకపోయినా ఆయన ఎంతో తెలివితోటి దాదాపు అటు వ్యాపార రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఆయన ఎంత ఎత్తు ఎదిగిన సంగతి కూడా మనందరూ తెలిసిందే. అదే మాటలో వాళ్ళ కుటుంబం కూడా ఆయన పేరు నిలబెట్టుకుంటూ అటు రాజకీయ రంగంలో వ్యాపార రంగంలో కూడా మంచి స్థాయికి వచ్చారు. దామచర్ల కుటుంబ సభ్యుల పిలుపు మేరకు దామచర్ల ఆంజనేయులు గారు 14వ వర్ధంతి సభకు ఇచ్చేసినటువంటి కార్యకర్తలు లారీ అపహరణ కేసును 24 గంటల వ్యవధిలోనే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు ఛేదించారు. ఎస్పీ మల్లికా గార్గ్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ కేసులో నిందితులు గుమ్మనంపాడుకు చెందిన ఉక్కెర కృష్ణ, వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన తన్నీరు శ్రీనివాసులను అరెస్టు చేశారు. 17 లక్షల విలువైన మహేంద్ర ట్రక్కు, 40,000 విలువైన బైక్ను రికవరీ చేశారు. సో ఇక్కడ ఏం జరిగింది, ఒక కంప్లైనెంట్ మన దగ్గర 20th September వచ్చారు, స్టేటింగ్ దట్ హీ హ్యాస్ పార్క్డ్ హిజ్ లారీ ఫర్ ద పాస్ట్ 1 మంత్ బికాస్ హీ ఈజ్ హ్యావింగ్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ వన్ డే హీ డిస్కవర్డ్ ఆన్ 20th దట్ లారీ మిస్ అయింది. సో బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ ఆఫ్ కెమెరా ఫుటేజెస్ వీ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై బేస్డ్ ఆన్ ట్రాకింగ్ యూజింగ్ కాల్ రికార్డ్స్ అండ్ సీసీటీవీ కెమెరాస్ మనం ఫస్ట్ 2 పర్సన్స్ అక్యూజ్డ్ ఉకేరా కృష్ణ అండ్ టి శ్రీనివాస్ బోత్ ఆఫ్ ఎస్ఎన్ పాడు వాళ్ళకి అరెస్ట్ చేశాము అండ్ దెన్ వాళ్ళు కన్ఫెస్ చేశారు అబౌట్ దిస్ లారీ. సో దెన్ హీ రివీల్డ్ దట్ ది వర్ ప్లానింగ్ దట్ టు డిస్మాంటల్ ద లారీ అండ్ సెల్ ద పార్ట్స్ ఫర్ మనీ. సో బికాస్ ఆఫ్ ద క్విక్ యాక్షన్ ప్రాంప్ట్ యాక్షన్ బై ఒంగోల్ సబ్ డివిజన్ పోలీస్ ఒంగోల్ తాలూకా ఒంగోల్ రూరల్ సర్కిల్ మనం ఇది క్రాక్ చేసాము ఇన్ నో టైం. సో ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ బై ద పోలీస్ ఆఫీసర్స్. రాజకీయాల్లో నీతి నిజాయితీ నిబద్ధతతో దామచర్ల ఆంజనేయులు పనిచేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఎన్టీఆర్ భవన్లో మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 14వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జనార్దన్ రావు మాట్లాడుతూ ఆంజనేయులు బాటలోనే తాను నడుస్తున్నానన్నారు. నాటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు పొంతన లేదని తెలిపారు. మార్కెటింగ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఆంజనేయులు పనిచేసిన కాలంలో రాజకీయాలు నీతి నిజాయితీతో కూడుకొని నడిచేవన్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవన్నారు. కరోనా కారణంగా గత 2 సంవత్సరాలు సక్రమంగా కార్యక్రమాలు నిర్వహించలేకపోయామన్నారు. ఈ ఏడాది ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి నియోజకవర్గాల అభిమానులతో కార్యక్రమాలు చేపట్టామన్నారు. తూర్పునాయుడుపాలెంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శాసనాల వీరబ్రహ్మం, కామెపల్లి శ్రీనివాసరావు, రావుల పద్మజ, కుసుమకుమారి, ఆళ్ల వెంకటరత్నం, వరలక్ష్మి, చేతన, శేషమ్మ, పల్లపోతు వెంకటేశ్వర్లు, తోక వీరయ్య, కె కళ్యాణి, అజమున్నీస తదితరులు పాల్గొన్నారు. మా తాతయ్య అదేవిధంగా జిల్లాలో పెద్ద ఆయన అని తీసుకోవటం ఉంది. దామచర్ల ఆంజనేయులు గారు 14వ వర్ధంతి సందర్భంగా
ప్రతి ఏటా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నాయుడుపాలెంలో అటు కొండైపి అదేవిధంగా ఒంగోలు సంతనతులపాడు మనకి దగ్గరగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు కలిసి భోంచేయటం ఆయనకు నివాళులు అర్పించటం అనే కార్యక్రమాలు కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక 6-7 వేల మందికి భోజనాలు కూడా అరేంజ్ చేశాం. ఈరోజు ఒకసారి గమనించుకుంటే మనం ఆయన ఉండేటప్పుడు రాజకీయాలు ఇప్పుడుండే రాజకీయాలు చూసుకుంటే వైట్ ఆపోజిట్ ఈరోజు ఉండే పరిస్థితుల్లో పూర్తిగా ఈరోజు ఉండే రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. ఆయన 2 సార్లు మంత్రిగా ఉండేటప్పుడు కూడా జిల్లాలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలిసిన విషయం. ఆ తర్వాత మంత్రిగా ఉండేటప్పుడు కూడా మన ఒంగోలుకి మార్కెట్ యార్డ్ ఆయనే ఆ రోజు 7 కోట్లు పెట్టి మార్కెట్ యార్డ్ కూడా తీసుకొచ్చాడు. ప్రజల్లో జిల్లాలో కూడా ఎంతోమంది నాయకులు ఇదివరకు చేసినా కూడా ఆయనకు ఒక ప్రత్యేకత ఆయన ఉండే రాజకీయాల్లో నిలబెట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా పెద్ద ఆయన ఏ విధంగా అయితే రాజకీయాల్లో ఉండేటప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా నీతి నిజాయితీగా పనిచేశారో అదే బాటలో అదే పద్ధతిగా కుటుంబానికి చెడపేరు రాకుండా తప్పకుండా నేను ఉన్నంతకాలం పెద్ద ఆయన బాటలోనే ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ ఆరోపించారు. ఈ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని మద్దిశెట్టి ఆరోపించారు. దీనిని కుంభకోణం అనటం కంటే మదర్ ఆఫ్ స్కామ్స్ అనటం కరెక్ట్ అని ఫేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ MD దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్రంగా విమర్శించారు. టెండర్ వేసిన సమయంలో తాను వైసీపీ సభ్యునిగా కూడా కాదని తెలిపారు. ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా అన్ని అర్హతలతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం తన సంస్థ తరపున టెండర్ వేశానన్నారు. కానీ ఎటువంటి అర్హత లేని బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అప్పటి ప్రభుత్వం దొడ్డిదారిన టెండర్ ఖరారు చేసిందని ఆరోపించారు. నిజానికి ఫైబర్ గ్రిడ్ మొదటి దశ పనుల కోసం చేపట్టిన 329 కోట్ల రూపాయల టెండరు ఎంపికలోనే పెద్ద స్కామ్ జరిగిందని తెలియజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. ఈ నెల 25వ తేదీన జడ్పీ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. ఈ రిజర్వేషన్ ప్రాతిపదికనే మహిళా అభ్యర్థికి జడ్పీ చైర్పర్సన్ పదవి అప్పగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీ చైర్మన్ల పదవులను రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బూచేపల్లి వెంకయ్యమ్మ కలిశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సీఎంను గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి అవసరమైన తోడ్పాటు అందిస్తామని వెంకయ్యమ్మకు సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్ర మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు 14వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అద్దంకె బస్టాండ్ సెంటర్లోని దామచర్ల ఆంజనేయులు విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ నాయకులు దామచర్ల అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. దామచర్ల ఆంజనేయులు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, గుర్రాల రాజవిమల్, దాయినేని ధర్మ, శేషమ్మ, కొక్కిలగడ్డ వెంకటేశ్వర్లు, హరిబాబు, పాతూరి పుల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. దామచర్ల ఆంజనేయులు అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, గుర్రాల రాజవిమల్, దాయినేని ధర్మ, శేషమ్మ, కొక్కిలగడ్డ వెంకటేశ్వర్లు, హరిబాబు, పాతూరి పుల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. Hey!
మంచి మనిషి పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు గారి 14వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరపున ఆయనకి ఘనమైన నివాళులు అందిస్తా ఉన్నాం దామచర్ల ఆంజనేయులు గారు ప్రకాశం జిల్లాకి జిల్లా చరిత్రలో ఒక మరపురాని వ్యక్తిగా మిగిలిపోయాడు జిల్లా అభివృద్ధికి ఆయన మార్కు అభివృద్ధి చూపించాడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నా కానీ మార్కెటింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ చేశారు ఆయన వారసత్వాన్ని పురుగుపుచ్చుకొని ఈ రోజున మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు కూడా ఆయన బాటలో నడుస్తూ ఒంగోలుని అభివృద్ధి పథంలో నడుస్తూ మచ్చలేని ఎటువంటి అవినీతి తావులేని వ్యక్తిగా జనార్దన్ గారు ఉన్నారంటే దానికి మటుకి దాని వెనకాల మొత్తం దామచర్ల ఆంజనేయులు గారి ఆశయాల్ని ఆయన కొనసాగిస్తూ ఈ రోజున చేస్తూ ఉన్నాం ఈ రోజున దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ తరపున ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ఒంగోలు దామచర్ల ఆంజనేయులు గారు విద్యావేత్త పేదల పాలిట పెన్నిది మరి ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులుగా తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకున్నటువంటి పరిపాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన 14వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళి అర్పించడం జరిగింది ఆయన ఆశయాల్ని 100కి 100% పాటిస్తూ మా డైనమిక్ లీడర్ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఉన్నారు కుటుంబం మొత్తం కూడా దాన ధర్మాలు చేసే విషయంలో ఎనలేని కీర్తి గడించినటువంటి కుటుంబంగా ప్రకాశం జిల్లాలో ఒక గుర్తింపు పొందింది ఈ సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ సెలవు తీసుకుంటారు దళారుల ప్రమేయం లేకుండా పత్తి కొనుగోలకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పత్తి సేకరణకు సంబంధించిన విధి విధానాలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమీక్షించారు రైతులు పండించిన పంటలను పారదర్శకంగా కొనుగోలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పత్తిని కొనుగోలు చేసే కేంద్రం నుండి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రాల వరకు సరఫరా చేసేందుకు రవాణా ఛార్జీలను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకుంది ఇందుకోసం గత ఏడాది 86 లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఈ ఏడాది కూడా నిధులను కేటాయించారు ఏఎంసీలు జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా పత్తి సేకరణకు చర్యలు తీసుకుంటున్నారు ప్రకాశం జిల్లా నుండి ఈ ఏడాది పత్తి పండించిన రైతులు ఉండటంతో సరైన గిట్టుబాటు ధర వస్తుందని ఆశిస్తున్నారు బులెటిన్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని కమిషనర్ కె భాగ్యలక్ష్మి ఆదేశించారు అందులో భాగంగా కమ్మపాలెం కరవది డొంక ప్రధాన కాలువ పూడికతీత పనులను చేపట్టారు పరిసర ప్రాంతంలో ఎక్కడ మురుగునీరు నిల్వ ఉండకుండా ప్రధాన డ్రైన్లు పూడికతీత పనులు వేగంగా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు కాలువల్లో పూడికతీత పనులు ప్రతిరోజు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు శానిటేషన్ పనులపై అలసత్వం వద్దని సచివాలయ సిబ్బంది అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ గణపతి ఏఈ సిబ్బంది పాల్గొన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక కోసం ఈ నెల 25వ తేదీన నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులకు జిల్లా పరిషత్ సీఈఓ దేవానందరెడ్డి నోటీసులు జారీ చేశారు పరోక్ష పద్ధతిలో చైర్మన్ వైస్ చైర్మన్లు సభ్యులు ఎన్నుకోవలసి ఉంది ఈ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు జెడ్పీ చైర్మన్ జనరల్ మహిళకు ఖరారు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి దాడి చేసిన వారిని విడిచిపెట్టి మాపై కేసులు పెట్టడం సబబు కాదని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే నేరమా అని ప్రశ్నించారు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్య హక్కులను హరిస్తుందని అద్దంకి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నేత గొట్టిపాటి రవికుమార్ అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు ఒక ఎమ్మెల్యే కొందరు దుండగులు దాడి చేయడానికి వచ్చి అక్కడ ఉన్న నేతలను తీవ్రంగా కొట్టి గాయపరిచిన వారిని వదిలి డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మా శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహం మానుకొని నిజాయితీగా వ్యవహరించాలి పోలీసు వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది కొందరు తీరు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 14వ వర్ధంతి వేడుకలు కొత్తపట్నంలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దామచర్ల ఆంజనేయులు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు
టీడీపీ పట్ల అంకిత భావంతో పనిచేసి మంత్రిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ద్వారపాకుల శ్రీనివాసరెడ్డి, మండల కోఆర్డినేటర్ జంపని రామచంద్రరావు, మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాసరావు, సన్నిబోయిన తిరుపతిరావు, పురిని లక్ష్మారెడ్డి, కొత్తపట్నం పార్టీ అధ్యక్షులు సింగిరి శ్రీనివాసరెడ్డి, పురిని వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీబీ శ్రీనివాస్ నేపథ్య గాయకునిగా సినీ చిత్రసీమలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. మాతృభాష తెలుగులో కన్నా కన్నడ తమిళ చిత్రాల్లోనే అత్యధికంగా పాటలు పాడారు. ఈయన హిందీ మలయాళం భాషల్లో కూడా నేపథ్య గాయకునిగా గుర్తింపు పొందారు. తెలుగు కన్నడ తమిళ మలయాళం హిందీ ఉర్దూ ఆంగ్ల సంస్కృత భాషల్లో దిట్ట. ఇతను ఎన్నో గజళ్లు రాశారు. ఇతని గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది. మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడిన పీబీ శ్రీనివాస్ 3000 పాటలకు పైగా పాడారు. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న పీబీ శ్రీనివాస్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. పీబీ శ్రీనివాస్ పేరు నాటితరం వారిలో తెలియని వారుండరు. ఆయన పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్. చలనచిత్ర నేపథ్య గాయకుడు. ఇతను తన మాతృభాష అయిన తెలుగులో కంటే కన్నడ తమిళ చిత్రాలలో ఎక్కువ పాటలు పాడారు. ఈయన హిందీ మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడారు. కన్నడ నట దిగ్గజం రాజ్ కుమార్ కు ఇతను ఎన్నో గీతాలు ఆలపించారు. ఇతను తెలుగు కన్నడ తమిళ మలయాళం హిందీ ఉర్దూ ఆంగ్ల సంస్కృత భాషలలో దిట్ట. ఇతను ఎన్నో గజళ్లు రాశారు. ఇతను గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది. ఇతను మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడారు. ఇతను సుమారు 3000కు పైగా పాటలు పాడారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో ఫణీంద్ర స్వామి శేషగిరమ్మ దంపతులకు సెప్టెంబర్ 22, 1930 జన్మించారు. అతను కళాశాల చదివి బీకాం డిగ్రీని సంపాదించారు. అతను పూర్వీకులు, పలసపూడి గ్రామానికి చెందినవారు. అతను 8 భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు. అవి తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం. అతను దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడారు. తెలుగు చిత్రాల్లో ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించారు. శాంతినివాసం చిత్రంలో మహానటుడు నాగయ్యకి శ్రీ రఘురాం జయ రఘురాం అనే పాటను పాడడం విశేషం. శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం, సీతామనోహిరా రఘురాం జయ రఘురాం. తండ్రి సంస్కృత పండితులు కావటం వల్ల సంస్కృతం శ్రీనివాస్కి చిన్ననాడే అబ్బింది. ఫణీంద్ర స్వామి కంటే తల్లి శేషగిరమ్మ దగ్గర చనువెక్కువ. తండ్రి క్రమశిక్షణకు పెట్టింది పేరు. తల్లి సంస్కృత విధుశీలిత. కిడాంబి వారి ఇంటి ఆడపడుచు. ఆమెది కోయిల గొంతు. సంగీత కోవిద గురువుల నుంచి శ్రీనివాసు నేర్చుకున్నదేమందా అంటే ఉన్నది అంటే అది తల్లి నుంచే. ఆమె అతనుకు ఆది గురువు, తుది గురువు. తమిళనాడు ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి కరుణానిధి నుంచి కలైమామణి పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం ప్రతిష్టాత్మకమైన సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకుని ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. కంచి జగద్గురు పీఠం నుంచి, శ్రీ జయేంద్ర సరస్వతుల నుంచి సంగీతరత్న, సంగీత నాథమణి బిరుదులను స్వీకరించారు. అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలను అందించిన సేవకుగాను డాక్టరేట్ గౌరవాన్ని కూడా అందుకున్నారు. శ్రీనివాస్ 1952లో జమినివారి హిందీ చిత్రం మిస్టర్ సంపత్తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించారు. అందులో అతను పాడిన పాట ఆజీ హమ్ భారత్ కీ నారి, ఒక యుగల గీతం. దీనిని గీతా దత్తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందారు. పంతొమ్మిది వందల 1955లో మలయాళ చిత్రం హరిచంద్ర లో పాడారు. అతను మొదటి సోలో సాంగ్ ప్రేమ పాసం చిత్రంలో పి సుశీలతో పాడారు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తమిళ పరిశ్రమలో జెమినీ గణేష్ కు అనేక పాటలు పాడారు. అతను పాటలలో పేరు పొందిన పాట నిలవే ఎన్నిదం నెరుంగతే. నిలవే ఎన్నిదం నెరుంగాదే,
நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை நிலவே என்னிடம் நெருங்காதே நீ நினைக்கும் இடத்தில் நான் இல்லை பாவா மணிப்பு அனே சித்திரம்லோ கன்னடதாஸ் வ்ராசின కలిగాలి ఆవల్ వసంతం అనే పాటను ఎంఎస్ విశ్వనాథన్, టీకే రామ్మూర్తి సంగీత సారథ్యంలో పాడారు. అంజలి పిక్చర్స్ వారి ఆడుతా విట్టు వెప్పెన్ అనే చిత్రంలో కొన్ని పాటలు పాడారు. అతను ఆధ్యాత్మిక పాటలను కూడా పాడారు. అవి శారదా భుజంగ స్తోత్రం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, ముకుందమాల, శ్రీ మల్లికార్జున స్తోత్రం, పురందదాస సంకీర్తనలు పాడారు. కమలాకు చూచుక కుంకుమతో నియతారుణి తాతుల నీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల శౌర్య నిధే పరిపాలయ మామృష శైలపతే. నాణ్యమైన ఉత్పత్తుల తయారీలో పేరెనుకగన్న జపనీసుకు చెందిన మినీసో స్టోర్ను నగరంలో అట్టహాసంగా ప్రారంభించారు. కర్నూలు రోడ్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను ప్రముఖ వ్యాపారవేత్త బొమ్మిశెట్టి మల్లికార్జునరావు, గ్రందే చెంచురామారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ నిర్వాహకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మినీసో స్టోర్ను ఒంగోలు ప్రజలకు అందుబాటులో తెచ్చినట్లు తెలియజేశారు. ఈ స్టోర్ నందు చిన్నపిల్లల వద్ద నుండి పెద్దవారికి సంబంధించిన నాణ్యతతో కూడిన అన్ని రకాల వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా ప్రజలందరూ మినీసో స్టోర్ను సందర్శించి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల శ్రీనివాసరావు, భూమిశెట్టి పద్మజ, గ్రంథి వనజ, మునగ అమ్మని, గోనుగుట్ల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా, చిన్న ప్రోడక్ట్స్ నుంచి పెద్ద ప్రోడక్ట్స్ దాకా యాక్సెసరీస్గా అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ అన్ని అందుబాటు ధరలలో అధిక నాణ్యతతో లభించిన ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ మీరు చూస్తే, హ్యాండ్ బ్యాగ్స్ నుంచి కాస్మెటిక్స్ దాకా ఆడవాళ్ళకి అన్ని, చిన్నపిల్లలకి టాయ్స్ నుంచి బాత్రూమ్స్ నుంచి బాత్ టవల్స్ నుంచి ఎవ్రీథింగ్ అన్నీ, అండ్ ఇప్పుడు ఫేషియల్ మసాజెస్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే స్టేషనరీ ఐటమ్స్గా, బ్యాక్ ప్యాక్స్గా, ల్యాప్టాప్ బ్యాగ్స్గా. ఇవాళ భారతదేశంలో 180 బ్రాంచ్లతో సుమారు 1000 ప్రోడక్ట్స్తో పుట్టిన పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా, నిద్ర లేచినప్పటి నుంచి పండుకునేదాకా అన్ని వయసుల వారికి, అన్ని రకాల టేస్ట్లు ఉన్నవారికి 60 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా నాణ్యమైన జపనీస్ కంపెనీ అయిన మినీసో వారి అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ అందుబాటు ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వారి మంచి జపాన్ కంపెనీ వారి నాణ్యతమైన వస్తువులు అందరికీ అందుబాటులో, క్వాలిటీలో అందజేయడానికి వారి స్టోర్ ప్రారంభించారు ఈరోజు. కాబట్టి మిత్రులు, స్వయాభిలాషులు అందరూ ఈ స్టోర్ని, మినీ స్టోర్ని సందర్శించి అతి తక్కువ రేటులో క్వాలిటీ వస్తువులను పొందగలరు. మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఒక మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్ష పదవి ఈ రెండు ఓసీలకే రిజర్వ్ అయి ఉంటే, ఎంపీపీ అధ్యక్ష పదవిని ఆ వర్గానికే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో ఒక వర్గానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీల ఎమ్మెల్యేలు, కన్వీనర్ల నుండి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు. బుధవారం సాయంత్రానికి ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చేందుకు అవకాశం ఉంది. వాటి ఆధారంగా ఎమ్మెల్యేలకు అధిష్టానం బీఫారాలను పంపుతుంది. బులెటిన్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కందుకూరు టీఆర్ఆర్ కాలేజీలో 23వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం తెలిపారు. ఓల్డ్ రిమ్స్లోని నైపుణ్యాభివృద్ధి కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, సుమారు 1500 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి నుండి పీజీ వరకు, ఐటీఐ నుండి ఎంటెక్ చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. 23/9/2021 అనగా రేపు గురువారం రోజున మనం జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. పెద్ద ఎత్తున 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్నటువంటి వారికి అర్హత కలిగినటువంటి కంపెనీసు 10th క్లాస్ నుంచి
పీజీ వర్క్ చదువుకున్నటువంటి వారికి తగ కంపెనీస్ మనము ఎంఎన్సీ కంపెనీస్ని తీసుకురావడం జరుగుతుంది. 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా పాల్గొని అందులో అర్హత తగ్గట్టు వారి ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయినటువంటి వారికి అక్కడే ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి జీతం వచ్చి 10,000 నుంచి 20,000 వరకు జీతము ఉంటుంది. ఇందులో ప్రధానంగా పాల్గొనే కంపెనీస్ టెక్ మహీంద్ర, అఫెక్స్ సొల్యూషన్స్, తర్వాత క్యూ కనెక్ట్, పేటిఎమ్. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్నటువంటి వారందరూ కూడా అర్హులు. కాబట్టి వాళ్ళు పాల్గొని వారి అర్హతను పరిశీలించుకొని నేరుగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి జాబ్ అవకాశాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆశిస్తూ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాన్ని, నియోజకవర్గానికి ఒక జాబ్ మేళా నెలలో చేయాల్సి ఉంది, అందులో భాగంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. పరిషత్ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు పట్టం కట్టారని మాజీ మంత్రి సిద్ధారా గౌరవ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తే మున్సిపల్ ఎన్నికల్లో వాటికన్నా అధికంగానే ఫలితాలు వచ్చాయన్నారు. పరిషత్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించినట్లు పేర్కొన్నారు. అన్ని చోట్ల వైసీపీదే అత్యధికంగా నిలిచిందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారన్నారు. కరోనా మొదటి 2వ దశలు ప్రపంచాన్ని గడగడలాడించాయి. 2వ దశ ముగింపులో ఉండగానే 3వ వేవ్ హెచ్చరికలు ఆందోళన పెంచుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలపై 3వ వేవ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని భయపడుతున్న తరుణంలో భారత బయోటెక్ సంస్థ చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమైంది. కరోనా ఇంకా పూర్తిగా పోలేదు. వైరస్ వ్యాప్తి తగ్గినట్లే కనిపించి మళ్లీ అక్కడక్కడ కూరలు చాచుతోంది. మరోవైపు 3వ వేవ్ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజల్లో ఇంకా భయాలు విడలేదు. ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవటానికి మన దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం వ్యాక్సిన్ మాత్రమే. ప్రస్తుతం 18 ఏళ్ళు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ సరఫరా అవుతుంది. ఇప్పటికే చాలామంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగం చేసే దిశగా దేశవ్యాప్తంగా అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో భారత్ బయోటెక్ సంస్థ మరో శుభవార్త చెప్పింది. కరోనా నియంత్రణ కోసం నిరాటంకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో ముందడుగు పడబోతున్నట్లు ప్రకటించింది. ఇకపై 18 సంవత్సరాల లోపు చిన్నారులకు కూడా కోవాక్సిన్ అందుబాటులోకి రానున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కోవాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది. త్వరలో చిన్నపిల్లలకు కూడా అందించేందుకు కోవాక్సిన్ సిద్ధం చేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే 2-3 దశల ట్రయల్స్ పూర్తయ్యాయని, దానికి సంబంధించిన ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ వచ్చే వారానికి అందజేస్తామన్నారు. 18 ఏళ్ళు నిండిన వారికి ఇచ్చే డోసు కన్నా ఇది తక్కువగా ఉంటుందని తెలిపింది. 3వ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇది ఒక రకంగా శుభవార్త అని చెప్పాలి. చిన్నపిల్లల వ్యాక్సిన్కి సంబంధించి ఇప్పటికే ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. డిసిజిఐ ఆమోదం లభించిన వెంటనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. దీనికి తోడు 18 ఏళ్ళు నిండిన వారికి అందిస్తున్న వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 3.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేశామని, అక్టోబర్లో ఈ సంఖ్యను 5.5 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది. ఇతర భాగస్వామ్య సంస్థలు కూడా ఉత్పత్తి ప్రారంభిస్తే ఈ సంఖ్య 10 కోట్లు దాటే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రపంచాన్నంతా డెల్టా వేరియంట్లు భయపెడుతున్నాయి. రోజుకు కొత్త వేరియంట్ తెరపైకి వస్తుంది, మనుషుల ప్రాణాలు తీస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న వారిని కూడా కరోనా వదలటం లేదు. దీంతో వ్యాక్సిన్లు ఎంత సురక్షితం అనే అనుమానాలు ఉన్నాయి. కానీ కోవిడ్-19 వ్యాక్సిన్ అయిన కోవాక్సిన్ డెల్టా ప్లస్ వేరియంట్పై కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని ICMR ఇటీవల తమ అధ్యయనంలో స్పష్టం చేసింది. భారత్ బయోటెక్, ICMR సంయుక్తంగా కోవాక్సిన్ రూపొందించాయి. డెల్టా వేరియంట్ నుంచి రూపాంతరం చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది కరోనాకు చెందిన మిగతా వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 70 డెల్టా ప్లస్ కేసులను గుర్తించినట్లు కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. కోవాక్సిన్ కరోనా ఇన్ఫెక్షన్పై 77.8% సమర్థవంతంగా పనిచేస్తుందని గత నెలలోనే భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. డెల్టా వేరియంట్ను 65.2% రక్షణ ఇస్తుందని వెల్లడించింది. ఇప్పటికే భారత్ సహా
బ్రెజిల్, ఫిలిప్పీన్స్ వంటి 15 దేశాలు ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇక 2 నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లలపై సెకండ్ డోస్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రోజుకు 2000 చొప్పున సర్వదర్శనం టోకెన్లు చిత్తూరు జిల్లా వాసులకే పరిమితం చేసిన టీటీడీ కొద్ది రోజుల క్రితమే ఇతర ప్రాంతాల వారికి ఆఫ్లైన్ల టికెట్లు జారీకి తీసుకున్న నిర్ణయంతో తిరుపతిలోని శ్రీనివాసన్ దగ్గర కౌంటర్ల వద్దకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇక ఆఫ్లైన్లో దర్శనం టికెట్లు జారీ చేయకూడదని ఈ నెల 24వ తేదీ నుండి అన్ని ప్రాంతాల వారికి ఆన్లైన్లోనే సర్వదర్శనం టికెట్లు జారీ చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ ఆన్లైన్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆన్లైన్ ఆర్జిత సేవా టికెట్లు, సిఫార్సుల ద్వారా భక్తులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోకెన్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే టీటీడీ జారీ చేస్తుంది. ఆన్లైన్ టికెట్లు ఉన్నవారినే తిరుమలకు అనుమతిస్తుంది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత దర్శనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాకే ఇప్పటివరకు పరిమితం చేసిన సర్వదర్శనం టికెట్లు ఇతర ప్రాంతాల వారికి కూడా కల్పించాలని నిర్ణయించింది. భక్తుల ఆధార్ కార్డుల ఆధారంగా టోకెన్లు ఇస్తుంది. ఇటీవలే రోజుకు 8000 సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తుంది. తిరుపతిలోని శ్రీనివాసం దగ్గర కౌంటర్లో భక్తులకు టోకెన్లు ఇస్తుంది. ఉచిత దర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కౌంటర్ల వద్ద బార్లు తీరుతున్నారు. ఉచిత దర్శనం కౌంటర్ వద్ద భక్తులు బార్లు తీరటంతో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆఫ్లైన్లో ఉచిత దర్శనం టికెట్లు జారీ చేయకూడదని నిర్ణయించింది. ఈ మేరకు 2 రోజుల్లో ఆఫ్లైన్ టోకెన్ల జారీని నిలిపివేయనుంది. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ నెల 24వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్లను ఆన్లైన్లోనే జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఇలా అయితే దూర ప్రాంతాల భక్తులు ఇబ్బందులు పడకుండా ఉంటారని, అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటాయని టీటీడీ పేర్కొంది. దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఈ టోకెన్లు పొందే అవకాశం ఉంది. ఈ నెల 24వ తేదీ తర్వాత నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేస్తున్న మాదిరిగానే సర్వదర్శన టికెట్లను కూడా విడుదల చేయనుంది టీటీడీ. భక్తుల పేర్లు, ఆధార్ వివరాలు నమోదు చేసి ఉచిత దర్శనం టికెట్లు పొందవచ్చు. రోజుకు 8000 చొప్పున టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆన్లైన్ సేవా దర్శనం బుక్ చేసుకున్న మాదిరిగానే ఉచిత దర్శనం టోకెన్లను కూడా భక్తులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు 30,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇందులో ప్రత్యేక దర్శనం, వర్చువల్ సేవ, శ్రీవాణి ట్రస్ట్ ప్రజాప్రతినిధుల సిఫార్సుల ద్వారా భక్తులను అనుమతిస్తున్నారు. 2 వారాల నుంచి చిత్తూరు జిల్లాకు చెందిన వారిని రోజుకు 2000 మంది చొప్పున ఉచిత దర్శనానికి అనుమతించారు. అయితే మన ప్రకాశం జిల్లా కూడా తిరుమలకు దగ్గరగా ఉండటంతో దాదాపు 100ల సంఖ్యలో తిరుపతికి వెళుతుంటారు. ఇది ప్రకాశం జిల్లా వాసులకు కూడా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవటానికి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం సంతపేటలో ఉన్నందున అక్కడికి పోయి కూడా ఈ సర్వదర్శనం టికెట్లు, ఉచిత దర్శనం టికెట్లు ఆన్లైన్లో నమోదు చేయించుకోవచ్చు. ఈ అవకాశం ప్రకాశం జిల్లా వాసులకు కూడా ఉపయోగపడనుంది. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మూల్యాంకనాన్ని ప్రారంభించారు. కరోనా దృష్ట్యా జిల్లాలో 2 కేంద్రాల్లో మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒంగోలులోని ఏకేవీకే కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మూల్యాంకన ప్రక్రియను ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి వివి సుబ్బారావు పరిశీలించారు. అనంతరం వివి సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 21వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయని తెలిపారు. ఈ నెల 29వ తేదీలోపు మూల్యాంకనాన్ని పూర్తి చేస్తామని ఆర్ఐఓ సుబ్బారావు అన్నారు. ఈ నెల 15వ తారీఖు నుంచి 21 వరకు జరిగినటువంటి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని పరీక్షలు కూడా జిల్లా వ్యాప్తంగా 93 సెంటర్లో జరిగినాయి. అన్ని చోట్ల ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతకరమైన వాతావరణం జరిగినాయి. విద్యార్థులందరూ కూడా చక్కగా మార్నింగ్ ఫస్ట్ ఇయర్ దాదాపుగా 75% అటెండ్ అయ్యారు. ఈవినింగ్ సెకండ్ ఇయర్ 1-2 మధ్య పర్సంటేజ్ ప్రకారం అటెండ్ అయ్యారు.
కాబట్టి అందరు విద్యార్థులు కూడా తగిన జాగ్రత్తలు పాటించి కోవిడ్ నిబంధనలు పాటించి ఏ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందరు విద్యార్థులు చక్కగా రాశారు. తల్లిదండ్రులు కళాశాలలు అందరూ కూడా చక్కగా సహకరించడం జరిగింది. కాబట్టి కోవిడ్ సందర్భంగా మన జిల్లాల్లో రెండు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఒంగోలు ఏకవే కళాశాలలో, మరియు మాకాపురము శ్రీ రెడ్డి ఉమెన్స్ జూనియర్ కళాశాలలో మరొక కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అటు ప్రకాశం పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అధ్యాపకులు అందరికీ అనుగుణంగా ఉండేటట్టుగా మాకాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మ్యాథ్స్, తెలుగు, హిందీ సబ్జెక్ట్స్ ప్రారంభం అవుతాయి. అదేవిధంగా 24వ తారీఖు కొన్ని సబ్జెక్ట్స్ ప్రారంభం అవుతాయి. 25 నాటికి మొత్తం స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమై ఈ రెండు కేంద్రాల్లో మరి నిర్వహిస్తూ ఈ నెల 28-29లో మూల్యాంకనం మొత్తం కూడా పూర్తి అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి అందరికి కూడా అక్టోబర్ 1వ వీక్లో రిజల్ట్స్ రావడానికి బోర్డు అధికారులు మొత్తం కూడా ప్రయత్నిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా జరిగిన రాష్ట్ర మాజీ మంత్రి దివంగత దామచర్ల ఆంజనేయులు 14వ వర్ధంతి కార్యక్రమాలు. ఒంగోలులో దామచర్ల విగ్రహాల వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ నాయకులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అపహరణకు గురైన లారీని గంటల వ్యవధిలోనే గుర్తించి నిందితులను అరెస్టు చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ మల్లికా గార్గ్. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయన్న దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్, టీడీపీ భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించిన మద్దిశెట్టి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేసిన ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డిని గౌరవపూర్వకంగా మంత్రి బాలినేని ఆధ్వర్యంలో కలిసిన బూచేపల్లి వెంకాయమ్మ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మంచి పరిణామం ఎప్పుడు నత్త నడకనే ఉంటుంది, చెడు ఎప్పుడు రెక్కల గుర్రంలా పరుగులు పెడుతుంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.